వెంకటరెడ్డి గారు, మీ ముఖ్యంగా మనం చూస్తున్నాం రైతుల ధర్నాపై చిరంజీవి ఎలా స్పందించే అవకాశం? చిరంజీవి గారు ఆల్రెడీ స్పందించారు దానికి సంబంధించి. ఏదైతే మూడు రాజధానులకు సంబంధించి అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణతోనే సమతుల అభివృద్ధి ఆల్రెడీ దానికి సంబంధించి ఆయన చెప్పారు స్పష్టంగా. ఇప్పుడు దీనికి సంబంధించి ఇక్కడ జరుగుతున్నది ఉద్యమం అనేది అది ఎవరు నడిపిస్తున్నారో, అది ఉద్యమా కాదనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు, రాజకీయ పార్టీలకు కూడా తెలుసు. కొత్తగా దాని గురించి మనం చెప్పాల్సిన లేదు. ఇక్కడ కృత్రిమ ఉద్యమాన్ని చంద్రబాబు నాయుడు ఇప్పుడు పరిరక్షణ సమితి అంటున్నాడు కదా, అమరావతి పరిరక్షణ సమితి కాదు, అక్కడ చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ ని పరిరక్షించుకోవడానికి ఒక సమితిని ఏర్పాటు చేసుకొని జేఏసీ అంటే ఒక జగన్ యాంటీ కమిటీ లాగా కొంతమంది దాంట్లో ఏర్పరచుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు ఆడిస్తున్న డ్రామా అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు వాళ్ళు ఏమంటారంటే పేదలకు భూములు ఇస్తే కూడా దాన్ని కూడా వాళ్ళు ఏ విధంగా, ఒక నిమిషం, ముఖ్యంగా మనం చూస్తున్నాం అమరావతి రాజధాని విషయంలో అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది? సార్, అమరావతిలో పూర్తి రాజధాని ఉండట్లేదు, ఇది స్పష్టం. అమరావతిలో శాసన రాజధానిగా ఇక్కడ నుంచి ఎగ్జిక్యూటివ్ గా విశాఖపట్నం, జ్యుడిషియల్ గా కర్నూలుకి మారుస్తున్నారు. మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం. రైట్, ఒక్క నిమిషం అండి, మనకు ఒక కాలర్స్ అందుబాటులో ఉన్నారు, త్రిమూర్తులు గారు వెస్ట్ గోదావరి నుంచి. త్రిమూర్తులు గారు, గుడ్ మార్నింగ్ అండి. త్రిమూర్తులు గారు, రైట్, మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు. ప్రకాశం జిల్లా నుంచి రామకృష్ణ గారు, రామకృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి. రైట్, కాల్ కట్టాను, రైట్, కంటిన్యూ చేయండి సార్. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, అమరావతి ఒకటే ముద్దు, మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాకు వద్దని తెలుగుదేశం పార్టీ అంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజల అభిప్రాయం ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి కూడా ఉండాలి, అమరావతితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం బాగుండాలని ఈ ప్రభుత్వం ప్రజల ఆలోచన, దానికి అనుగుణంగా మేము వెళ్తా ఉన్నాం. వాళ్ళు ఏమంటారు, మాకు రియల్ ఎస్టేటే ముద్దు, ఈ రాష్ట్రం ఎట్లా పోయినా మాకు వద్దు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ మాట్లాడుతుంది. మాకు ఇక్కడ పరిపాలనా వికేంద్రీకరణతో పాటు అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని మేము ఆలోచనతో ఉన్నాం. ఈరోజు రాజధానిలో, ఇప్పుడు మీరు అన్నారు రాజధానికి సంబంధించిన పేదల భూములు, రాజధాని అంటే పేదలు ఉండకూడదా? ఓన్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉండాలా? రాజధాని అంటే ఏమన్నా గేటెడ్ కమ్యూనిటీయా? వాళ్ళు చెప్పిన వాళ్ళు ఆ గేటెడ్ కమ్యూనిటీలోకి ప్రవేశించాలా? ఏం మాట్లాడతారండి? సిఆర్డిఏ చట్టంలో 5% పైగా, అంటే 5% పైగా ఇక్కడికి పేదలకు భూములను కేటాయించాలంటే 5%కు తగ్గకుండా పేదలకు భూములు కేటాయించాలని కూడా సిఆర్డిఏ చట్టంలో ఉంది. దాని ప్రకారం ఈరోజు అక్కడ పేదలకు కూడా భూములు అలాట్ చేయడం జరుగుతుంది. ఎక్కడో విశాఖపట్నంలో ఉన్నాలకో, లేదంటే ప్రకాశం జిల్లాలో ఉన్నాలకో, లేదంటే కడపలో ఉన్నాలకో తీసుకొచ్చి ఇక్కడ అమరావతిలో భూములు ఇవ్వట్లేదండి. ఈ చుట్టుపక్కల ఏదైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇస్తూ ఉన్నారు. రేపు మార్చి 25వ తారీఖున ఉగాది రోజున 25 లక్షల మందికి ఒకేసారి ఇళ్ల పట్టాలు ఇచ్చే ఒక మహోత్తర కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు ప్రతి ఊర్లో అక్కడ ఉన్నాళ్ళకి రైట్ భూములు ఇస్తా ఉన్నారు. ముఖ్యంగా వైసీపీకి ప్రాణం, చివరిగా ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ ఇష్యూ కానీ లేకపోతే ఇటు హైదరాబాద్ మెగాస్టార్ చిరంజీవి ఇంటి ముందు నిరాహార దీక్షకు సంబంధించి రెండు విషయాలలో ప్రభుత్వానికి సంబంధించిన వైఖరి ఏంటి అసలు? సార్, ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంది, ప్రజలకు ఏది అవసరమో దాని ప్రకారం ముందుకెళ్తా ఉంది. అదేవిధంగా ఈరోజు మూడు రాజధానులకు సంబంధించి ఆల్రెడీ దాని ప్రక్రియ బిగిన్ అయింది. ఈరోజు పోలవరం ప్రాజెక్టును కూడా 2021 కల్లా కంప్లీట్ చేస్తున్నామని మాత్రం స్పష్టంగా చెప్పారు. రైట్ రైట్, వీరాంజనేయులు గారు, ముఖ్యంగా మనం చూస్తున్నాం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కానీ ఇటు మెగాస్టార్ చిరంజీవి ఇంటి ముందు ఏదైతే నిరాహార దీక్షకు సంబంధించి ఈ రెండింటికి సంబంధించి మీరేమంటారు చివరు? పోలవరం ఫస్ట్ మెయిన్ నిర్వాసితులు, ఆ నిర్వాసితులకు కావాల్సిన డబ్బులు మొత్తం కేంద్రం దగ్గరికి వెళ్ళేసి ఇల్లు ఏం చేస్తారో ఏందో ఈ రాష్ట్ర ప్రభుత్వం యాక్చువల్గా వాళ్ళు చేయాల్సిన పని ఇల్లు నెత్తికెక్కించుకున్నారు కాబట్టి అది చేసినా చేయకపోయినా ఏ క్రెడిట్ అయినా కానీ ఏది ఫస్ట్ పునాది వేసిన కాంగ్రెస్ గవర్నమెంట్కి దొరుకుద్ది, కంప్లీట్ చేసినా ఎవరు కంప్లీట్ చేస్తే వాళ్ళకు దక్కుతుంది. కానీ ఆ పునరావాసాన్ని మాత్రం ఎంత లేట్ చేస్తే ఆ పునరావాసం యొక్క అమౌంట్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి తక్షణంగా మీరు ఏం చేయాలంటే ఇప్పటికి 6 సంవత్సరాలు అయింది, 6 సంవత్సరాలలో ఫస్ట్ మీరు చేయాల్సింది డ్యామ్ కాదు, ఆ పునరావాస కేంద్రాలు పునరావాసం కల్పించేసేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారనమాట. తర్వాత మీరు ఎంత చేసుకున్నా ఏం కాదు, మీరు చేయాల్సిన పని ఏంటంటే కేంద్రాన్ని దగ్గరికి వెళ్ళి గట్టిగా కూర్చోండి. మెగాస్టార్ అంటే ఇంకా ఆయన గురించి ఇంకా వ్యక్తిగతంగా ఇంకా మనం కామెంట్ చేయాల్సింది ఏం లేదు. అదే రైట్ రైట్. ముఖ్యంగా శ్రీనివాస్ గారు, పోలవరం విషయం కానీ దాంతోపాటుగా ఇటు చిరంజీవి ఇంటి ముందు నిరాహార దీక్ష కానీ ఈ రెండింటికి అంశాలకు సంబంధించి టీడీపీ ఏమంటుంది అసలు? శ్రీనివాస్ గారు,